యాదగిరి గారికి ఫస్ట్ టైం వినిపించిన పాట ఏంటో ఏమని గుర్తుంది అప్పుడు నీకు? అది అది తర్వాత సినిమాలు కూడా పెట్టాము, నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన సినిమాలో పెట్టాము. ఏ పాట అది? అది ఇప్పుడు నువ్వంటే నేననే ఒక సినిమా. ఒకసారి పాడి వినిపించగలవా? చిన్నది. నమ్మవే చలి, నిన్ను నేను ప్రేమిస్తున్నానే, నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే, కంటిలోన పాపలా ఉండిపోవే, గుండెలోన ఊపిరై నిండిపోవే, నమ్మవే చలి, నిన్ను నేను ప్రేమిస్తున్నానే, నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే. ఇది నేను ఆయనకి ఫస్ట్ వినిపించిన పాట. చాలాసార్లు విన్నాం ఉషాకిరణికి వెళ్తూ బస్సులో. బస్సులో కూడా చాలాసార్లు. అవును. సో ఆ పాట విన్న వెంటనే ఆయన ఎక్స్ప్రెషన్, అంటే ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆయన జనరల్గా ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే పాటలు రాస్తామనో లేదంటే మ్యూజిక్ చేస్తామనో వస్తారు. మామూలుగా డైరెక్టర్స్ దగ్గరికి పాటలు పాడతామని ఎవరు రారనుకుంటారు నాకు తెలిసి. అంటే నాకు నాలెడ్జ్ లేకపోవడం వలన లేదంటే మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అప్పుడు చెన్నైలో ఉండింది. సో నాకు డైరెక్టర్ని కలిస్తే పని అయిపోద్ది అని నేను అనుకున్నా. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి నా ఇంటెన్షన్ ఒకటే, ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఎలాగలాగో మనం గాయకుడు కావచ్చు, మనం మన వాయిస్ నచ్చేస్తుంది ఎట్లాగైనా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఎందుకంటే ఇంతకుముందు పాల్గొన్న అన్ని కాంపిటీషన్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే స్టేట్ వైడ్గా కానీ డిస్ట్రిక్ట్ వైడ్ కానీ కాలేజీలో కానీ. సో ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే నా పాట వింటే ఎవరికైనా నచ్చేస్తుంది, నన్ను గాయకుడు చేసేస్తారని ఒక నమ్మకం. సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను గాయకుండి సార్ పాటలు పాడతాను అంటే, ఆయన అప్పుడే ఏదో చిరాకులో ఉన్నారు ఏదో పనులు, ఏం పాటనే వచ్చేస్తారు అందరు పాటలు పాడతామని, పాడు అన్నారు. అంటే ఆయన మెట్ల మీద ఉన్నారు, నేను కింద ఉన్నాను. అంటే ఇక్కడే పాడాలా సార్? అంటే ఇక్కడ అయితే పాడా, వాయిస్ రాదా అన్నాడు. ఎందుకు వస్తున్నా కూడా అని అక్కడే వినిపించా ఒక లైన్. ఓకే, వినిపించగానే ఇంకా ఆయన ఏమనుకున్నారు, సరే సరే లోపలికి రా అని ఆఫీస్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ పల్లవ అంతా విని, బాగుంది పాట, బాగుంది నీ వాయిస్ కూడా బాగుంది, రేపు ఉదయం 8 గంటలకు వచ్చేసి మొత్తము మన టీం అందరూ ఉంటారు అక్కడ కూర్చొని పాడదు అని అన్నారు. ఇంకా మరుసటి రోజు 8 గంటలకు నేను 7 గంటలకు వెళ్ళిపోయాను ఆఫీస్కి. వెళ్ళి కూర్చున్నాను, నన్ను ఎప్పుడో సాయంత్రం 4 గంటలకు పిలిచారు. ఓకే, ఈ మధ్యలో అక్కడే వెయిటింగ్ అనమాట, బయటకు వెళ్తే మళ్ళీ మిస్ అవుతుందేమో అని. 4 గంటలకు పిలిచిన తర్వాత పైన అందరూ రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక 5 పాటలు వినిపించా, అందరూ క్లాప్స్ కొట్టారు, సూపర్ సూపర్ అన్నారు. నాకు వెంటనే 1500 అడ్వాన్స్ ఇచ్చారు అక్కడ. నేనేమనుకున్నానంటే నీ పాటలు బాగున్నాయి, నీ కంపోజిషన్స్ బాగున్నాయి. అంటే నేనేమనుకున్నానంటే నేను గాయకుడికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిపోతున్నానులే అనుకున్నా. సో ఆ హ్యాపీనెస్లో ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి పిలిచారు, నువ్వు ఈ సినిమాలో పాటలు పాడుతున్నావు కానీ నీ పాటలు మేము పెట్టుకుంటాం అన్నారు. పాటలు ఏంటి సార్ అన్న? అంటే నీ లిరిక్స్ బాగున్నాయి, నీ ట్యూన్స్ యాస్టీజ్గా పెట్టేసుకుంటాం మేము. ఓకే సార్, కానీ నాకైతే సింగర్గా అవకాశం ఇవ్వాలి సార్, నేను గాయకుడే కావాలనుకుంటున్నాను. అంటే సరే, నీ పాట నువ్వు పాడింది ఆ పాత సాగు నువ్వే పాడు, ఇంకెవరు పాడరని చెప్పారన్నమాట.